పేపర్లు చదివే జనం వెదవాలనుకుంటారో టీవీల్లో వార్తలు చూసేటువంటి వాళ్ళందరూ తెలివి తక్కువ అనుకుంటారో తెలియదు రాధాకృష్ణ గారి వార్తా సహజ శైలి చూస్తే ఆంధ్రజ్యోతిలో ఫోన్లో పాగా టీం జగన్ అన్న ఒక మొన్న ఒకటి రాసుకొచ్చారు యాప్ పెట్టుకుని అందరినీ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీకి యాప్ ఎప్పటి నుంచి ఉందండి అసలు జన్మభూమి కమిటీ యాప్ ఎప్పటినుంచి ఉంది రెండవది చంద జగన్మోహన్ రెడ్డికి ఐప్యాక్ ప్రశాంత్ కిషోర్ ఎట్లాగో అదే ఐప్యాక్ ప్రశాంత్ కిషోర్ శిష్యుడే కదా రాబిన్ శర్మ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నడుపుతోంది ఎందుకు మోసం చేయడం అట్లాగే వీళ్ళకి ఐపాక్ తరపున డిజిటల్ టీం ఉంటే వాళ్ళకి ఐటీడిపి అని ఉంది కదా ఒకళ్ళు చేస్తున్నారు ఒకళ్ళు చేయట్లేదని ఎందుకు సొల్లి చెప్పడం ఇంకొకటి అట్లాగే ఫోన్లల్లో సమాచారాలు లేకపోతే కనుక యాప్లు ఇవి తెలుగుదేశం నడుపుతోంది వైసీపీ నడుపుతోంది దాన్ని ఎవడు తీసుకుంటాడు వాళ్ళ వాళ్ళ పార్టీ గులం నోడు తీసుకుంటాడు పార్టీకి సంబంధం లేని న్యూట్రల్ అయితే ఎవడు తీసుకోడు కదా కానీ న్యూట్రల్ వాళ్ళకి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయే తెలుగుదేశానికి ఓటేయండి రాష్ట్ర నాశనం అయిపోతుంది కాపాడండి అని జగనన్నకి ఓటేయండి ఆ తర్వాత భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు సో ఇదివరకటి రోజుల్లో పేపర్లకి టీవీలకి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు మానేసి సోషల్ మీడియాకి ఇచ్చుకుంటున్నారు ముందు ఏడవాల్సింది మనం అది మన పత్రికల్లో విశ్వసనీయత వచ్చి జనాలు చదవడం మానేసేటప్పటికీ ఎట్టాగూ దీంట్లో యాడ్ ఇచ్చిన డబ్బులు దండగా ఊరకనే సున్నంలో పోసి డబ్బులు అవుతాయి అని చెప్పేసి సున్నంలో పోసి నీళ్ళు అవుతాయి అని తీసుకుపోయి వాటిట్లో ఇచ్చుకుంటున్నారు అది ప్రస్తుతం ఆర్కే గారు గుర్తించాల్సిన నిజం